गुड मॉर्निंग सो एबिलियन ग्रुप लो नेक्स्ट प्रॉब्लम चूँगी सैट इच्छा अंड एडी माइनस बीसी नॉट इक्वल टू जीरो नॉन एबिलियन ग्रुप चूपेटाले मन अंडर मल्टिप्लिकेशन सो अंडर मल्टिप्लिकेशन निन्नेमो आलरेडी मैं एडिशन चूसा एडिशन चूस मल्टिप्लिकेशन मैट्रिक्स इच्छा सो मैट्रिक्स रूप में इच्छे मन को लेदा डायरेक्ट अड़ता टू इंटू मैट्रिक्स अड़ता टू इंटू टू मैट्रिक्स अड़ता सो इधी सेम प्रोसेस सॉल्यूशन चूँ फस्ट इच्छा कंडीशन रास्कुंदा सो इतनेमो डायरेक्ट रास्कुंटे लेकिन इवीं मन मैट्रिक्स रूप में मनमे रास्कोवाली गिवन दैट द सेट सेट मन की जीएल टू काम आर ओकेक्वल टू मैट्रिक्स ए बी सी डी ए काम बी काम सी काम डी बिलॉन्ग्स टू अंटे रियल नंबर्स एंड कंडीशन इंका ए डी माइनस बीसी नॉट इक्वल टू जीरो ओके मैं एम प्रूव चेयले मल्टिप्लिकेशन अड़ेंगे कदा ना टू प्रूव दैट मल्टिप्लिकेशन अड़ेंगे कदा आर ए काम डॉट अटे डॉट अंटे मल्टिप्लिकेशन ईजी एमना एबिलियन ग्रूप चूपेटना नॉन एबिलियन ग्रूप अंटे एबिलियन ग्रूप का चूपेटना इच्छा मैट्रिक्स एबिलियन ग्रूप का चूपेटा सो एबिलियन ग्रूप अंटेद ऐसी कंडीशन सैटिस्फैक्शन अतना कदा मन के एबिलियन ग्रूप चूदा फर्स्ट ए काम बी काम सी काम डी बिलॉन्ग्स टू आर मन को आलरे कंडीशन आर ఇందులో ఉన్నాయి మనకి ఏ కామ బి కామ సి అనేటి జిఎల్ టూ కామ ఆర్లో ఉంది సో వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను తీసుకుంటున్నా అంటే మనకు ఏ బిసిడి అని ఇచ్చిండు సో మనకు మనకు అసోసియేటివ్లో మనకు కండిషన్ ఏంటిది ఏ డాట్ కదా డాట్ ప్రోడక్ట్గా ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏమని చూపెట్టాలి ఏ ఇంటూ బి ఇంటూ సి అని చూపెట్టాలి అంటే మనకు ఏ వాల్యూ కావాలి బి వాల్యూ కావాలి సి వాల్యూ కావాలి సో ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమని తీసుకుంటున్నా సేమ్ మ్యాట్రిక్సే ఏ బి సి డి సో నేను ఏమని తీసుకుంటున్నా ఏ వన్ బి వన్ సి వన్ డి బి ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏ టు బి టు సి టు డి టు సి ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ బి త్రీ సి త్రీ డి త్రీ అలాగే డి ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏ ఫోర్ బి ఫోర్ సి ఫోర్ డి ఫోర్ ఓకేనా సో మనం మ్యాట్రిక్స్ రూపంలో వచ్చింది కాబట్టి మ్యాట్రిక్స్ రూపంలో తీసుకున్నా మనకు డైరెక్ట్ అడిగేస్తే మా ఆల్రెడీ నిన్న సెట్లో ఏమైనా తీసుకున్నాం సెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ కామ టూ కామ త్రీ కామ స్వాన్ అని తీసుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అనుకున్నాం బి ఈజ్ ఈక్వల్ టు టూ అనుకున్నాం సి ఈజ్ ఈక్వల్ టు త్రీ అనుకున్నాం సో మనం మ్యాట్రిక్స్ ఇస్తే మ్యాట్రిక్స్ రూపంలో వేసుకున్నాం ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిది క్లోజర్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ కండిషన్ ఏంటి మనకి ఇక్కడ ఏ కామ బి బిలాంగ్స్ టు జి జిలో ఉంటే మనకు ఏ స్టార్ బి బిలాంగ్స్ టు జి అని ప్రూవ్ చేయాలి అంతే కదా సో ఏ కామ బి అనేది జిలో ఉంటే ఏ స్టార్ బి కూడా మనకు జిలో ప్రూవ్ చేయాలి ఓకేనా ఏంటిది మనకు కండిషన్ ఏమిటంటే మల్టిప్లికేషన్ కదా సో ఏ డాట్ బి సో ఏ మ్యాట్రిక్స్ ఏంటిది మనకి ఇక్కడ ఏ వన్ బి వన్ సి వన్ సి టు డి టు
डॉट ए टू बी टू सी टू डी टू सो मल्टिप्लिकेशन चूँ ए वन ए टू प्लस बी वन ए वन తెలుసుగా అడ్డం ఇది నీళ్ళు సీట్ నెక్స్ట్ ఏ వన్ బీ టూ ప్లీజ్ బీ వన్ డీ టూ నెక్స్ట్ సి వన్ ఏ టూ ప్లీజ్ డీ టూ సి టూ సి వన్ బీ టూ ప్లీజ్ డీ టూ డీ వన్ కదా డీ వన్ డేట్ డి వన్ డేట్ మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్లో ఉన్నట్టే కదా సో మనకు మైనస్లు ఎక్కడ రాలేదు సో దేర్ఫోర్ ఏ డాట్ బి బిలాంగ్స్ టు జిఎల్ గ్రూప్లో ఉంది కదా సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది ఓకేనా నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి మనకు అసోసియేటివ్ ప్రాపర్టీ సో అసోసియేటివ్ ప్రాపర్టీ కండిషన్ ఏంటిది ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి సో చూడండి ఆల్రెడీ మనం ఏ డాట్ బి వేసినాం ఆల్రెడీ ఏ డాట్ బి వేసినాం సో సేమ్ మనకు ఆల్రెడీ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫాక్షన్ అయ్యింది కాబట్టి అసోసియేటివ్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఓకేనా సో దేర్ఫోర్ ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ కావాలంటే ఒకసారి ప్రూవ్ చేసుకోండి ప్రాసెస్ చేయండి చేసి ప్రూవ్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ థర్డ్ ఐడెంటిటీ థర్డ్ది ఐడెంటిటీ ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ ఏంటి మనకు ఏ స్టార్ ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పట్టాలి సో చూడండి మనకు మ్యాట్రిక్స్ రూపంలో ఇచ్చింది కాబట్టి ఈ బదులు ఐ తీసుకుంటున్నాం సో ఐ మాత్రిక ఏంటిది మనకి ఇక్కడ ఐ మాత్రిక ఏంటిది 1 0 0 1 సో మ్యాట్రిక్స్ రూపంలో వచ్చినప్పుడు ఐ తీసుకుంటున్నాం సో మనం మ్యాట్రిక్స్ రూపంలో లేకుంటే ఈజ్ ఈక్వల్ టు మనం మల్టిప్లికేషన్ ఏమనుకున్నాం 1గా తీసుకోవాలి అడిషన్ అయితే 0గా తీసుకోవాలి సో మనకి ఇక్కడ ఏంటిది మల్టిప్లికేషన్ అయితే 1 తీసుకుంటాం అడిషన్ అయితే 0 తీసుకుంటాం సో ఇక్కడ మ్యాట్రిక్స్ రూపంలో ఇచ్చింది కాబట్టి నేను ఐ మాత్రిక తీసుకుంటున్నాను సో ఐ మాత్రిక ఏంటిది 1 0 0 1 చూడండి ప్రాసెస్ చేద్దాం వి నో దాట్ మనకు తెలుసు ఏంటి 0, 1 బిలాంగ్స్ టు ఆర్లో ఉంటాయి ఆల్రెడీ చెప్పిన ఈజ్ ఈక్వల్ టు 1 or 0 తీసుకోవాలి సో ఐజ్ ఈక్వల్ టు ఐ మాత్రిక ఏంటిది 1 0 0 ఓకేనా చూడండి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది సిన్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 - 1 - 0 - 0 0 సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 1 వచ్చింది అంతే కదా ఐ ఈక్వల్ టు వచ్చింది 1 వచ్చింది అంటే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది ఓకేనా మనం ఐ మ్యాట్రికను మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 1 - 0 అంటే ఎంత వచ్చింది 1 వచ్చింది ఇప్పుడు దానికి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే 1 వచ్చింది మనకి ఓకేనా సో క్లియర్ అర్థమైందిగా క్లియర్లీ ఐ ఏ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఓకేనా
నెక్స్ట్ మనకు ఐడెంటిటీ ప్రాపర్టీ కూడా సాటిస్ఫాక్షన్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటిది, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ కండిషన్ ఏంటిది మనకు, ఏ స్టార్ బీఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని చూపెట్టాలి. చూడండి మనకి ఏంటిది, ఏ స్టార్ బీఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏఈజ్ ఈక్వల్ టు ఈ అని చూపెట్టాలి. మన ఈకి బదులు ఏం తీసుకుందాం, ఐగా తీసుకుందాం. సో మనకు ఐ కావాలి. ఐ కావాలంటే నేను ఏమని రాసుకుంటున్నాను ఇక్కడ చూడండి, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. అంతేగా ఇక్కడ ఏకి ఏ తీసుకున్నా, బీకి ఏ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ తీసుకున్నా. సో మనకు తెలుసు ఏ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, వన్ బై మాడి ఏ ఇంటూ అర్జెంటు ఏ. సో ఏ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ ఏ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకు మ్యాట్రిక్స్ వస్తే మనకు ప్రాసెస్ అర్థమవుతుంది. సో ఇది మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఎలా వేయడం అనేది మనం టెన్త్ నుండి నేర్చుకుంటున్నాం. సో ఏ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుంటాం, వన్ బై మాడ్ ఏ ఇంటూ అర్జెంట్ ఏ అని రాసుకుంటాం. సో మాడ్ ఏ వాల్యూ ఉంది, ఓకేనా, ఏ వాల్యూ ఉంది, అర్జెంట్ ఏ మ్యాట్రిక్స్ ఏంటిది మనకు తెలుసుగా, ఏ మైనస్ సారీ డి మైనస్ బి మైనస్ సి ఏ. సో అర్జెంట్ ఏ మ్యాట్రిక్స్ ఏంటిది మనకు, డి మైనస్ బి మైనస్ సి మైనస్ ఏ. సో ఇది తెలుసు కదా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకేనా, చూద్దాం ఇప్పుడు ప్రతిక్షేపిద్దాం మనం. సో మనకేం కావాలి, ఫస్ట్ ఏ మాత్రిక ఏంటిది, ఏ మాత్రిక మనం ఏం తీసుకున్నాం చూడండి, ఏ మాత్రిక ఏ వన్ బి వన్ సి వన్ డి వన్. సో ఏ మాత్రిక ఏంటిది, ఏ వన్ బి వన్ సి వన్ డి వన్. సో ఇక్కడ ఏంటిది మాడి ఏ అన్నాడు. సో మాడి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మాడి ఏ వన్ బి వన్ సి వన్ డి వన్, ఓకేనా. సో మాడు నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను, ఏ వన్ డి వన్ మైనస్ బి వన్ సి వన్, ఏ వన్ డి వన్ మైనస్ బి వన్ సి వన్. ఓకేనా, చూడండి కండిషన్ ఏమిచ్చిండు మనకు క్వశ్చన్లో, కండిషన్ ఏమనిచ్చిండు, ఏడి మైనస్ బీసీ నాట్ ఈక్వల్ టు జీరో అన్నాడు, నాట్ ఈక్వల్ టు జీరో అన్నాడు. సో నాట్ ఈక్వల్ టు జీరో, నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటుంది. సో దేర్ఫోర్ ఈ నాడి ఏ నాట్ ఈక్వల్ టు జీరో. అంతే కదా, మన కండిషన్ ఆల్రెడీ ఇచ్చేయండి, ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చేయండి. సో నాట్ ఈక్వల్ టు జీరో అన్నాడు కాబట్టి నాడి ఏ నాట్ ఈక్వల్ టు జీరో. కండిషన్లో ప్రతిక్షేపిద్దాం, అది ఇచ్చిన వాల్యూస్ అన్ని కండిషన్లో ప్రతిక్షేపిద్దాం. ఫోర్ ఏ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై మాడి ఏ ఇంటూ అర్జెంట్ ఏ. వన్ బై మాడి ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ మాడి ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ వన్ డి వన్ బీస్ మైనస్ బి వన్ సి వన్. అర్జెంట్ ఏ వాల్యూ ఎంత చూడండి, మనం వన్లలో వచ్చింది కదా, వన్లో వచ్చింది కాబట్టి వన్ 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 వన్. సో డి వన్ మైనస్ బి వన్ మైనస్ సి వన్ ఏ వన్. సో క్లియర్లీ అర్థమైంది కదా, ఇప్పుడు క్లియర్లీ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. సో మనకు ప్రాసెస్ చేస్తే అది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఐ మ్యాట్రిక్స్ వస్తుంది, ఓకేనా. సో ఐ ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా మనకు సాటిస్ఫాక్షన్ అయ్యింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటిది, కమ్యుటేటివ్ ప్రాపర్టీ. కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటిది, ఏ
डॉट बी इज इक्वल टू बी डॉट ए. ओके ना. सो फर्स्ट ए डॉट बी इज इक्वल टू ए वाले ए मैट्रिक्स ए वन बी वन सी वन डी वन डॉट ए टू बी टू सी टू डी टू. सेम फर्स्ट मैट्रिक्स अडम नीलू सेकंड मैट्रिक्स नीलू मल्टीप्लाई चेद्दाम ए वन ए टू प्लस बी वन सी टू. नेक्स्ट ए वन बी टू प्लस बी वन डी टू सी वन ए टू प्लस डी वन सी टू सी वन बी टू प्लस डी वन डी टू. अंत कदा मन को ए डाट बी मैट्रिक्स एंतोचिंदी इंतोचिंदी. नेक्स्ट बी डाट एंटा बी डाट एस बी वाले बी मैट्रिक्स ए टू बी टू सी टू डी टू डाट ए वन बी वन सी वन डी वन मल्टीप्लाई चेद सेम ए टू ए वन प्लस बी टू सी वन ए टू बी वन प्लस बी टू डी वन सी टू ए वन सी टू ए वन प्लस डी टू सी वन. नेक्स्ट सी टू बी वन प्लस डी टू डी वन. चूँ मैं कावाले ए डाट बी इक्वल टू बी डाट ए చూడండి ఏ డాట్ బి మ్యాట్రిక్స్ ఎంత వచ్చింది సేమ్ వచ్చిందా లేదా చూసుకుందాం. ఫస్ట్ ఏ వన్ ఏ వన్ ఏ టూ బి బి టూ సి వన్ బి టూ సి వన్ ఇక్కడ బి వన్ సి టూ ఉంది. ఓకేనా. బి వన్ సి టూ ఇక్కడ బి టూ సి వన్ వచ్చింది. నెక్స్ట్ ఏ టూ బి వన్ ఇక్కడ ఏ వన్ బి టూ అంటే సేమ్ రాలేదు మనకు. ఏ డాట్ బి ఈక్వల్ టు బి డాట్ ఏ రావాలి కానీ మనకి ఈక్వల్ వచ్చిందా సేమ్ వచ్చిందా రాలేదు అంటే నాట్ ఈక్వల్ వచ్చింది. సో దేర్కు సో ఇచ్చిన కండిషన్ ఏబిలియన్ గ్రూప్ అవుతుందా కాదు. సో ఎన్స్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి జిఎల్ టూ డాట్ ఆర్ కామా డాట్ మల్టిప్లికేషన్ ఈజ్ ఏ నాన్ ఏబిలియన్ గ్రూప్. సో మ్యాట్రిక్స్ రూపంలో ఇస్తే మనకు ప్రాసెస్ చేంజ్ ఉంటుంది. ఓకేనా. మ్యాట్రిక్స్ రూపంలో ఇచ్చినప్పుడు మనకు ప్రాసెస్ చేంజ్ ఉంటుంది. సో నాట్ ఈక్వల్ టు మనకు అడిగింది అది క్వశ్చన్లో నాన్ ఏబిలియన్ గ్రూప్ అని చూపెట్టమన్నాడు. నాన్ ఏబిలియన్ గ్రూప్ అని చూపెట్టమన్నాడు. సో మనకు ఫిఫ్త్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు వచ్చింది. సో